కదా ఇదే మన ఇల్లు మా ఇల్లు నందిని నందిని నువ్వు పైకి వెళ్ళు వెళ్ళు అలాంటిదేం లేదు తను బ్యాలెన్స్ తప్పి పడబోతుంటే నేను పట్టులను హెల్ప్ చేస్తాను మాయా నందిని నీ ఫ్రెండ్ నా ఫ్రెండా నీ ఫ్రెండ్ లాంటిది మన గెస్ట్ నువ్వు బాగా చూసుకోవాలి నువ్వు వెళ్ళు అమ్మాయి ఏంటబ్బాయ్ స్లిప్ అవుతుంది జాగ్రత్త నువ్వు పైకి వెళ్ళు నందిని జాగ్రత్త బాగా చూసుకో ఏమిటో నీరెంట్రా సినిమా చూసిన చూస్తారు ఏలేదు స్పెషల్ గెస్ట్ కదా రాత్రికి ఏం ఏర్పాట్లు చేద్దాం ఏర్పాట్లు అంటూ డబుల్ మీనింగ్ తో మాట్లాడుతున్నావు డబుల్ మీనింగ్ లేదండి సింగిల్ మీనింగ్ భోజనం ఏర్పాట్లు ఏం చేద్దాం ఏం తింటే అదే తింటుందిలే నేను ఉన్నాగా చూసుకుంటాను చూడండి బామ్మా ఇక్కడ పెట్టిన బట్టలు ఏమేని చూడలేదు బాబు చూడలేదా ఏమేని అబ్బా సత్రే ఈడెక్కడికి వెళ్ళాడు ఏంటబ్బాయ్ ఏం కావాలి ఇక్కడ బట్టలు పెట్టాను కనబడకపోతేను ఓహో అమ్మాయి ఏంటబ్బాయ్ ఏంటి ఒడియాలు మంచం మీదే కావు మన ఒంటి మీదే బట్టలు అదే నా బట్టలు ఎందుకు వేసుకున్నావు అని నాకు బట్టలు లేవు అందుకని అందుకని నా బట్టలు వేసుకున్నావా అవును విప్పో విప్పో నా ఉద్దేశం ఆళ్ళెందుకు ఇప్పుడు ఇక్కడ నాకు అన్నం పెడుతున్నారు కానీ బట్టలు ఇవ్వడలేదు నా ఉద్దేశం బట్టలు లేకపోతే మా నందిని బట్టలు వేసుకోవచ్చు కదా అని ఏంటి నందిని బట్టలు నేను వేసుకోవడమా తప్పే ఉంది ఇద్దరు నందిని పర్సనాలిటీ ఏంటి నా పర్సనాలిటీ ఏంటి నందిని నడువేంటి నా నడువేంటి నందిని హైట్ ఏంటి నా హైట్ ఏంటి శివ శివ నీ లూజ్ ప్యాంట్ సరే ముందు ప్యాంట్ వేసుకో చేతులకు పిండుంది నువ్వే తొడుగు కార్మరా బాబు సారీ కింద తెలుసులే నువ్వు ఊకో టచ్ అవుతూ ఉంటే ఊకకుండా ఉండటం ఎట్లా సరిగ్గా తొడుగుతున్నానా ఐదాకు వచ్చాను కదా సగంలోనే ఉన్నావు సగమేనా పైకి వచ్చావు ఇలా ఉంచు థ్యాంక్ యూ అబ్బాయి చాలా సంతోషం లోపలికి దయచేయండి నమస్కారం అండి మళ్ళీ ఊరిపోయింది ఇప్పుడు దండం పెట్టాలా మీరంటే టీవీ చూసారు చూస్తారు వాళ్ళ దూరం వచ్చి మన ఎందుకు పదండి నిన్ను ఎలా కాదు రా చెప్తాను ఈ డొక్క తడుతూ కడితే ఇంకా జారం అన్న జార పండిత్ పండిత్ ఎవరు ఎవరది నేనే లేక ఆంధ్ర నుంచి మంచి దబ్బున పార్టీ వచ్చింది రా కాశీలో మహాపండితుడు శ్రాద్ధం బాగా పెట్టిస్తాడు రండి రండి పెద్ద గిరాకీ పెట్టారు మా వాళ్ళు రండి ఏంది సేనా ఫోటోలు తీసుకొచ్చారు కలరా తగిలి కుటుంబం మొత్తం ఒక్కసారే పోయారా అమ్మో అన్నకి ఎక్కువ మాట్లాడితే ఇష్టం ఉండదు ఇంకా నయం అనవసరంగా బిల్డప్ ఇవ్వబోయా నాకు కమండలం పగిలేదురా నాయన సార్ సార్ నా బొట్ల వెళ్దాం రండి ఆ ఫోటోలు అక్కడ ఉంచి మీ దగ్గర ఉన్న సామాన్ అక్కడ పెట్టి ఆ పవిత్ర గంగానదిలో స్నానం చేసి రండి హర హర మహాదేవ శంభో శంకర గురుజీ ఇది నగర పార్టీ కాదు నరుకుడు పార్టీ గంగమ్మ తల్లి ఈడ మునిగితే పాపాలు పోతాయంటారు నా తమ్ముళ్ళని ఏ సీమగడ్డ మీద చంపాడో అదే సీమగడ్డ మీదకి ఆడిని పిలిపించి చంపేటట్లు ఆశీర్వదించు
కూర్చోండి. ఈ ముగ్గురికి పిండాలు పెట్టు. అయ్యా, వారి నామధేయాలు చెప్పండి. కత్తుల వీరారెడ్డి 70 మందిని చంపాడు. కత్తుల వీరభద్రారెడ్డి 80 మందిని చంపాడు. కత్తుల వీర ప్రతాపరెడ్డి 100 మందిని చంపాడు. ముగ్గురు చచ్చి 12 ఏళ్లయ్యింది. ఏ ఊరు అడుగు స్వామి, ఎందుకైనా మంచిది. అయ్యా, తమరిది ఏ ప్రాంతం అండి? కడప. మొదలెట్టండి. ఓహో, అరే మంత్రాలు ఆరంభించమంటున్నారు, మీరు కూడా ఉండండి. మంత్రాలు మీరే కదా చదవాలి. ఆ విషయం మాకు తెలుసులేవా? మీరు కూడా ఉండండి. శుక్లం భరధరం విష్ణుం జజవర్ణం చతుర్భుజం ప్రసన్న మదనం ధ్యాజ్య సర్వ విగ్రహోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిజం అనేక దంతం భక్తానాం ఏక దంతం భాస్మహే ఓం కృష్ణాయ నమః. ఓం భవతు భాస్మి ప్రభాస్మ ఓం భవద వా భద్ర భాస్మి ఓం పితృ భాస్మి హితృ భాస ఓం కృష్ణాయ భాస్మి హితృ ఓం పితృ భాస్మి ఏదో నాకు మూడు తెలిసిన భాస్మ ఓం పితృ భాస్మి మీకు దండం పెడతారా హాస్మ ఓం శాంతి శాంతి. హలో ముంతాజ్, నేను ప్రదీప్ని. ఈ దినం మా ఇంట్లో కొంచెం గొడవ జరుగుతోంది. తుమ్నే షౌకత్ అలీ ఖాన్ కి శాన్ గుస్తాఫీ కి హే, బేఇజ్జతి కి హే హమారీ. హైదరాబాద్ సే అయోధ్య ఆయే హమే ఇత్నే బరస్ హో గయే, మగర్ ఆజ్ తక్ కిసీ కి హిమ్మత్ నహీ హుయీ కోయి హమారీ తరఫ ఆంఖ్ ఉఠాకర్ దేఖ్ సకే. తుమ్ ముసల్మాన్ హో, యే హిందూ హే, और तुमने इसकी इज्जत लूटने की कोशिश की है. अगर ये बात किसी को पता चली तो अयोध्या में राम के नहीं बल्कि शौकत अली खान के लिए हिंदू और मुसलमान अपना खून बहा देंगे. सलीम. हाँ साहब, मुझे माफ कर दीजिए साहब. साहब मैं बाल बच्चे वाला हूँ साहब. हाथ दो हाथ. नहीं नहीं. नगेश, पुलिस थाने को फोन लगाओ. मुंतज, నేను క్యాంటీన్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. ప్లీజ్ నా మాట విను, చాలా భయంగా ఉంది, ఈ రోజు కుదరదు. క్యా సున్ రాయ్. ఎందుకు కుదరదు చూడు, ఒకవేళ మీ పప్ప గనక మన పెళ్లికి ఒప్పుకోకపోతే నిన్ను లేపుకుపోతాను. నువ్వు అర్జెంట్ గా మన కాలేజ్ క్యాంటీన్ దగ్గరకు వచ్చాయి. ఏ, తూ ప్రదీప్ కా మామా హైనా? హా, తేరే భాంజే కో శౌకత్ అలీ ఖాన్ నే బాంధ్ లియా హై. खान साहब, ये कौन है तुम? मैं प्रदीप का मामा हूं. नुव्वु वीडिकी अन्नं पेट्टी पेंचावा लेक गड्डी पेट्टी पेंचावा? नेनु कूडा हैदराबाद नुंची वच्चिन वाडनि. मैं जानता हूं मी हिंदुवुलु आडवाळ्ळनि गौरविस्तारनि. मालुमे नी मेन अल्लुडु एं चेशाडो तेलुसा? मुंताज, బోలో ముంతాజ్, నువ్వు వాణ్ణి ప్రేమించావా లేక వాడే నీ వెంట పడుతున్నాడా? బోలో. నేను అతన్ని ప్రేమించలేదు అబ్బాజాన్. అతని రోజు నా వెంట పడుతున్నాడు. బస్ జా. నీంటి ఆడపడుచుకి ఇలాగే జరిగితే నువ్వేం చేస్తావు? మారో ఇస్కో. షౌకత్ అలీ ఖాన్ ఒక స్టూడెంట్ తప్పితే సరిగ్గా పాఠం చెప్పిన మాస్టర్ది తప్పు. ఒక పిల్లవాడు తప్పు చేస్తే అతన్ని పెంచిన తండ్రిదా తప్పు. వీడికి తల్లిని తండ్రిని నేనే పెంచాను. వాడు తప్పు చేశాడంటే ఆ తప్పు నాది. నన్ను కొట్టండి. వద్దు సార్, నన్ను కొట్టండి, తప్పు చేసింది నేను. మా మామయ్య దేవుడు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ వాల్మీకి
कब से मार रहा है? कार दे इसको। हाय, बहुत हो गया, छोड़ दो इसे। शौकत अली खान తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలంచుకెళ్తున్నాను, లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాణ్ణి. మా వాడు ఫోన్ చేసేదాకా వచ్చాడంటే మీ అమ్మాయి ఎక్కడిదాకా వచ్చిందో నేను అడగను. హిందూ అయినా ముస్లిం అయినా ఆడపడుచు నా తోబుట్టుతో సమానం. పెళ్లి కావలసిన ఆడపిల్లని పది మందిలోకి తీసుకొచ్చి పంచాయతీ పెట్టుకో. తన మనసు తెలుసుకుని నిఖా పక్కా చేసుకో. ఖుదాఫీజ్. साहब, मुमताज बेटी पैजन खाली है, अब अस्पताल में है. ये चिट्ठी लिख के जहर खाली अल्लाह की दुआ से बच गई. अपने आदमी को खबर करो. వాల్మీకి నీకు ఇతని చేతిలో కత్తి కనిపిస్తుంది, నాకు ఇతని కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది. చెప్పు షౌకత్ అలీ ఖాన్, నీ మనసులో మాట ఏమిటో చెప్పు. శంకర్ నారాయణ, ముఝే మాఫ్ కర్ దో. ఈ షౌకత్ అలీ ఖాన్ జీవితంలో ఎవరి ముందు తల వంచలేదు. మొదటిసారి నీ ముందు తల వంచాను. ఇదిగో, ఇది నా బేటీ రాసిన ఉత్తరం. ఇందులో ఏం రాసిందో తెలుసా? బాబా, నువ్వు తప్పు చేశావు. ఒక మంచి మనిషి మీద చెయ్యి చేసుకున్నావు. దానికి కారణం నేను ప్రదీప్ ని ప్రేమించాను అని ధైర్యంగా చెప్పలేకపోయాను. దాని మూలంగా ఒక గొప్ప మనిషికి అవమానం జరిగింది. నేను చచ్చిపోయిన తర్వాత ఆయనకు క్షమాపణ చెప్పు అని విషం తాగిన నా బిడ్డను బతికించి నేను ఇక్కడికి తీసుకుని వచ్చాను. ముంతాజ్ బేటి, ఈ రోజు నుండి మా అమ్మాయి కాదు, మీ అమ్మాయి. జావు బేటి, ఆశీర్వాద్ లేలో. పర్లేదమ్మా. షౌకత్ భాయ్, అందరూ మీలాగే ఆలోచిస్తే ఈ మత కల్లోలాలు ఎందుకు జరుగుతాయి? మతం అడ్డొచ్చి ప్రేమికుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి? మీ సంస్కారానికి జోహార్. చాలా సంతోషం భాయ్.
చూస్తారా